ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇదివరకు ఆర్టీసీలో ఎవరైనా చనిపోతే కారుణ్య నియామకాలు అదే శాఖలో ఏదో ఒక పోస్టులో ఉంటుంది. ఇప్పుడు అది కాస్త ఆర్టీసీ కాస్త రాష్ట్ర ప్రభుత్వంలో విలీనమైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు వేరే ఉద్యోగాలు కూడా రాబోతున్నాయి. 2016 నుంచి పెండింగ్లో ఉన్న ఆర్టీసీ కారుణ్య నియామకాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందులో స్పెషల్ ఏంటంటే 896 మంది ఉద్యోగుల కుటుంబాలకు ప్రయోజనం కలగబోతుంది. ఈ జాబితాను ఆర్టీసీ ఎండి కలెక్టర్లకు పంపుతారు. వాళ్లలో అర్హుల్ని గుర్తించి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల్లో ఖాళీలు ఉన్న చోట నియమిస్తారు. మిగిలిన వారిలోని అర్హతను బట్టి అక్కడ పోస్టు లేకపోతే డ్రైవర్లు కండక్టర్లు శ్రామికులుగా ప్రభుత్వ విభాగాల్లోని ఖాళీల్లో భర్తీ చేస్తారు. ఇది అత్యంత కీలకమైనది. అంటే ఆర్టీసీలోనే ఎక్కువ ఉన్నటువంటి సందర్భంలో ఇతర శాఖల్లో మంచి అవకాశం లభించబోతోంది. ఇంతవరకు ఆర్టీసీలో ఉన్నటువంటి వాళ్ళకి ఆర్టీసీలో ఉన్నప్పుడు ఓవర్ స్టాఫ్ అయ్యారని చాలా రోజులు ఆపేటువంటి సందర్భం ఉండేది. ఇప్పుడు ఇతర విభాగాల్లో ఉద్యోగాలంటే ఒక చక్కటి అవకాశం, పర్మనెంట్ జాబ్స్ వచ్చేటువంటి ఛాన్స్.